ఫోన్ లేనిదే క్షణం గడవదు. చేతిలో మొబైల్ లేకపోతే జీవితమే కోల్పోయినట్లు ఫీల్ అవుతుంటారు కొంతమంది. సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా సెల్ఫోన్ కోసం ఓ అధికారి ఏకంగా 21 లక్షల నీటిని తోడించేశాడు. అయినా సరే ఫలితం శూన్యం. 3 రోజుల శ్రమ, లక్షలాది లీటర్ల నీరు వృధా అయిపోయింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ ఘటనలో ఆ ప్రభుత్వాధికారి సస్పెండ్ కూడా అయ్యాడు. కంకేర్ జిల్లా కొలిబేడా బ్లాక్లోని కేర్కట్ట డ్యాంకు ఆదివారం హాలిడే కావడంతో తన మిత్రులతో కలిసి వెళ్లాడు ఫుడ్ ఆఫీసర్ రాజేష్ విశ్వాస్. అయితే సెల్ఫీ దిగుతున్న సమయంలో తన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ 15 అడుగుల లోతైన డ్యాంలో పడిపోయింది. లక్ష ఖరీదైన ఆ ఫోన్లో ప్రభుత్వ డేటా ఉందని ఆ ఫోన్ కోసం ముందు స్థానిక ఈతగాళ్లతో గాలించారు. కానీ ఆ ప్రయత్నం ఫెయిల్ అవడంతో నీటిని పంపించేశారు. 30 హార్స్ పవర్ పంపులతో వరుసగా 3 రోజుల పాటు నీటిని తోడించారు. ఆ ప్రాంతంలో మండు వేసవిలో కూడా 10 అడుగుల లోతు నీరుంటుంది. తాగు సాగునీటికి ఎంతో ఉపయోగపడేది ఆ డ్యాం నీరు. 6 అడుగుల లోతు వరకు నీటిని పంపించేశారు. స్థానికులిచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలికి చేరుకున్న ఉన్నతాధికారులు పనులు నిలిపివేశారు. 2 లక్షల లీటర్ల నీరు వృధాగా పోవడంతో చర్యలకు దిగారు ఉన్నతాధికారులు. దాదాపు 1500 ఎకరాల సాగుకు అవసరమయ్యే నీటిని వృధా చేశాడని ఆ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అయితే కొన్ని ఫీట్ల వరకు నీటిని తోడేస్తే ఫోన్ దొరుకుతుందని స్థానికులు చెప్పారని, అందుకే నీటిపారుదల శాఖ అనుమతి తీసుకుని డ్యాం నుంచి నీటిని తోడేసినట్లు చెప్పుకొచ్చాడు రాజేష్ విశ్వాస్. కానీ తాము కొంతవరకే పర్మిషన్ ఇచ్చామని, కానీ చాలా నీటిని బయటకు పంప్ చేశారని అంటున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. ఈ ఘటనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, ప్రభుత్వ ప్రాపర్టీని సొంత ఆస్తిలాగా చూస్తున్నారని మండిపడుతున్నారు విపక్ష నేతలు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల్లో ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని, ఓ అధికారి ఇలా 21 లక్షల లీటర్ల నీటిని వృధా చేశారని దుమ్మెత్తిపోస్తోంది. ఈ ఘటనపై స్పందించిన సీఎం, మంత్రులు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.